తెలంగాణ న్యూస్ కి స్వాగతం. దర్పల్లి మండల కేంద్రంలోని శుక్రవారం మధ్యాహ్నం 1 గంట సమయంలో అకాల వర్షాలు, ఈదురుగాలులకు చాలా చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు పడిపోయి నేల కొరిగాయి. ఈ సందర్భంగా లైన్ మ్యాన్ రాజారెడ్డి మాట్లాడుతూ, అకాల వర్షాలకు, ఈదురుగాలులకు చాలా చోట్ల విద్యుత్ స్తంభాలు పడిపోయాయని, విద్యుత్ అంతరాయం ఏర్పడింది, విరిగిపోయిన పాత విద్యుత్ స్తంభాల చోటును కొత్త స్తంభాలను బిగించి త్వరగా మరమ్మతులు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలోని లైన్ మ్యాన్ రాజారెడ్డి, ప్రశాంత్, నందు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు అమ్మ నేను ఇంకన్నీ ఇక వార్త పెడతావా పెట్టావా ఇల్లన్నీ మొదలన్నీ